अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाह चिवरगा प्रवक्तगा मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारिनि प्रवक्तगा एन्नुकुन्नाडु। आयोक मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि गुरिंचि कोन्नि विषयालु मनं इस्लाम्लो उन्न विषयालु चूसिनट्लयिते गनुक आ चिवरि प्रवक्त पेरु मोहम्मद बिन अब्दुल्लाह बिन अब्दुल मुत्तलिब बिन हासिम बिन अब्दे मनाफ बिन कुसैब बिन किलाब। मొత్తం పూర్తి పేరు అన్నమాట మొహమ్మద్ అస్లం గారు మొత్తం పూర్తి పేరు। మొహమ్మద్ అస్లం గారు కురైష్ హస్మీ అనే తెగకు చెందినవారు। తన పెద్ద కుమారుడు కాసిం పేరు మీదన మొహమ్మద్ అస్లం గారికి అబుల్ కాసిం అనే పేరు కునియత్ కూడా ఉండేది। ఆయన తల్లి పేరు ఆమినా బింతే వహబ్ బిన్ అబ్దే మనాఫ్ బిన్ జుహైరా బిన్ కిలాబ్ రజల్లా గారు। ఆయన తల్లి కూడా కురైష్ తెగకు చెందినవారే। అంటే ఆవిడ కురైషియా జోహరియా ఉపతెగకు చెందినవారన్నమాట। మక్కాలోని తన పెద్దనాన్న అబూ తాలిబ్ ఇంట్లో ఆయన జన్మించడం జరిగింది మొహమ్మద్ అస్లం గారు। ఏనుగుల సంఘటన సూరా ఫీల్ అనే సంఘటన మనం ఖురాన్లో చూసాం। ఈ యొక్క ఏనుగుల సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెలలో 9వ తేదీన క్రీస్తు శకం 571 ఏప్రిల్ 1న ఆయన జన్మించారు అని కొంతమంది చెప్తూ ఉంటారు। కానీ ఆయన యొక్క తేదీని జన్మ తేదీని అల్లా దాయటం కూడా జరిగింది। దీనికి చరిత్రక ఆధారాలు సరిగా మనకి లభించవు। కానీ అంటే ఆయన డేట్ ఏదనేది కొంచెం డీటెయిల్ గా ఉంటుంది। ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి। వాటిలో చాలా ప్రసిద్ధి చెందిన కొన్ని పేర్లు ఏంటంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం। చూడండి నేను మా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పేరు తీసుకున్నప్పుడల్లా మనం మనసులో చిన్నగా దరువు చెప్తూ ఉండాలి సల్లల్లాహు అస్లం అని। అంటే అల్లా ఆయనపై శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అని। మొహమ్మద్ అస్లం గారికి ఉన్న ఇతర పేర్లు ఏమిటి అంటే మొహమ్మద్ సల్లల్లాహు అస్లం, అహ్మద్, అల్ హాసిర్, అల్ మహీ, అల్ ఆఖిబ్, నబీ రహ్మత్, ఇలా అనేక పేర్లు ఉన్నాయి। ఇంకా ఆయనకు ముగ్గురు మగపిల్లలు కాసిం, అబ్దుల్లా, ఇబ్రహీం। ఆయనకు నలుగురు ఆడపిల్లలు జైనబ్, రుఖయ్యా, ఉమ్మే కుల్సుమ్, ఫాతిమా రజల్లాహు అన్హా। అల్లా తాలా వీళ్ళందరిపై శాంతి సౌఖ్యాలు కురిపించుగాక ఆమె। అదేవిధంగా బాబాయి పెద్దనాన్నలు మొత్తం 9 మంది, అబ్బాస్, హంజా, హబూ తాలిబ్, జుబైర్, హారిస్, హజల్, మఖూమ్, జరార్, అబులహబ్। వారిలో కేవలం ఇద్దరు అబ్బాస్ మరియు హంజాలు మాత్రమే ఇస్లాం స్వీకరించడం జరిగింది ఈ యొక్క బాబాయిళ్లలో। అదేవిధంగా మొహమ్మద్ అస్లం గారికి ఆరుగురు మేనత్తలు ఉన్నారు, సఫియా, ఆతికా, ఉర్వి, ఉమైమా, బర్రా, ఉమ్మే హాకిం। వీరిలో కేవలం సఫియా గారు మాత్రమే ఇస్లాంలోకి వచ్చారు। ఉర్వి, ఆతికా ఇద్దరు ఇస్లాం స్వీకరించారా అన్న విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు కూడా ఉండేవి। ఉలిది కొంతమంది చరిత్రకారులు ఉర్వి ఇస్లాం తీసుకున్నారు అని చెప్పడం జరిగింది। ఏదేమైతేనేమి ఎవరైతే ఈ యొక్క మొహమ్మద్ అస్లం గారి యొక్క కుటుంబులు ఇస్లాంలో స్వీకరించారో వాళ్ళందరిపై అల్లా శాంతి సౌఖ్యాలు కురిపించుగాక ఆమీన్. ఇకపోతే మొహమ్మద్ అస్లం గారి యొక్క మేనమామలు జొహరా తెగకు చెందినవారు, మదీనాలో వీరు స్థిరపడ్డారు। ఆయన మేనమామల్లో ఒకరు సాద్ బిన్ అబీ వక్కాస్, ఆయన నాయనమ్మ పేరు ఫాతిమా బింతే అమర్ బిన్ ఇమ్రాన్ బిన్ ముగ్జుమ్ బిన్ యగ్జా బిన్ ముర్రా। ఆయన తన జీవితంలో మొత్తం మొహమ్మద్ అస్లం గారు 27 యుద్ధాలలో పాల్గొన్నారు। వాటిలో 9 ఆయన పోరాడారు కూడా। ఆయన పాల్గొన్న సుప్రసిద్ధ యుద్ధాలు ఏమిటి అంటే బదర్ యుద్ధం, ఉహుద్ యుద్ధం, ఖైబర్ యుద్ధం, కందక యుద్ధం, హునైనా యుద్ధం। ఆయన తన మొత్తం జీవితకాలంలో ఒకే ఒక హజ్ యాత్ర హిజ్రీ శకం 11వ సంవత్సరంలో చేశారు। ఇక 4 మొహమ్మద్ అస్లం గారు చేయటం జరిగింది। హిజ్రీ శకం 11వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ 12వ తేదీన సోమవారం నాడు మొహమ్మద్ అస్లం గారు మరణించారు। ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్. మొహమ్మద్ అస్లం గారు 63 సంవత్సరాలు జీవించారు। వాటిలో 63 సంవత్సరాలు మొహమ్మద్ అస్లం గారు జీవించారు వాటిలో 40 సంవత్సరాలు
దైవ ప్రవక్తగా నియమితులు కాకముందు గడిచిపోయాయి. మిగతా 23 సంవత్సరాలు దైవ ప్రవక్తగా జీవించారు. 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు, 10 సంవత్సరాలు మదీనాలో గడిపారు. ఆయన సత్యమనులు, మొహమ్మద్ సంగర్ యొక్క సత్యమనులు మనులను విశ్వాసుల యొక్క తల్లులుగా పేర్కొనడం జరిగింది ఖురాన్లో. వారి పేర్లు ఏమిటి అంటే ఖదీజా బింతే కువైలిద్, సాద్ బింతే జుమా అమీరియా, ఆయిషా బింతే అబూబక్ర సిద్దిక్, హఫ్సా బింతే ఉమర్ బిన్ ఖత్తాబ్, జైనబ్ బింతే జహస్ అసదియా, ఉమ్మే సల్మా హింద్ బింతే అబు ఉమయ్యా ముగ్జిమి, ఉమ్మే హబీబా రమ్లా బింతే అబు సుఫియాన్, జువైరా బింతే హారిస్, సుఫియా సఫియా బింతే హుమ్ బిన్ అక్దబ్, మైమూనా బింతే హారిస్ హిలాలియా, జైనబ్ బింతే కుబైమా రజల్లాన్ హగార్లు. అల్లా తాలా వీరందరిపై శాంత సౌకర్యాలు కురిపించుగాక, ఆమీన్. ఇక ఆయనకు ఇద్దరు దాసీలు కూడా ఉండేవారు, రహైనా మరియు బింతే జైదా కర్జియా. మారియా కప్తియా ఈవిడ మొహమ్మద్ సల్లం గారి యొక్క చిన్న కుమారుడు ఇబ్రాహీం గారి యొక్క తల్లి. కొంతమంది పండితులు మరో ఇద్దరు దాసీల పేర్లు కూడా చెప్తారు, వాస్తవం అల్లాకే తెలుసు. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మొహమ్మద్ సల్లం గారిపై దరోదు చదవటం మహాపుణ్యకార్యం. మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు స్వయంగా ఏమన్నారు అంటే, నాపై ఎవరైతే ఒక్కసారి దరోదు చదువుతారో అల్లా వారిపై 10 కారుణ్యాలు కురిపిస్తాడు. ఈ యొక్క అది సహీ ముస్లిం గ్రంథంలో చెప్పడం జరిగింది. ముస్లింలు తమ నమాజుల్లో పఠించే దరూద్ అత్యంత అత్యుత్తమమైనటువంటి దరూద్. మొహమ్మద్ సల్లం సల్లం గారు నేర్పిన దరూద్ ఏమిటి అంటే అది చాలా ప్రాముఖ్యత చెందింది. మొహమ్మద్ సల్లం సల్లం గారు ప్రతి చిన్న పెద్ద సున్నతులను పాటించడమే ఆయన పట్ల ప్రగాఢమైన అభిమానానికి గుర్తు. అంతేగాని తమకు మొహమ్మద్ సల్లం సల్లం గారిపై అభిమానం ఉందని కేవలం నోటితోటి చెప్పి మిగతా విషయాలు పాటించకుండా ఉండటం సరైనది కాదు. ముస్లింలు అయినందుకు మనం గర్వపడాలి. మొహమ్మద్ సల్లం సల్లం గారిపై అల్లా కారుణ్యాలు కురియుగాక. అల్లా మనల్ని మొహమ్మద్ సల్లం సల్లం గారి యొక్క సమాజంలో పుట్టించినందుకు శతకోటి కృతజ్ఞతలు. అల్లా మనందరికీ మొహమ్మద్ సల్లం సల్లం గారు మార్గంలో నడిచే, మొహమ్మద్ సల్లం సల్లం గారి యొక్క సున్నతలను అమలుపరిచే, దానిపై స్థిరంగా ఆచరించే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని, ప్రళయ దినాన మొహమ్మద్ సల్లం సల్లం గారి యొక్క సాంగత్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్పై శాంత సౌకర్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్పై శాంత సౌకర్యాలు కురిపించి, మకామె మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల, ఆమీన్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేశారో, జీవన పద్ధతుల్లోనూ ఆరాధన పద్ధతుల్లో ఏవైతే మాకు తెలియజేశారో వాటిని కూడా మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మాకు ఉపాధిని ఆరోగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాకు ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో మమ్మల్ని మా కుటుంబ సభ్యులని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల, మాకు సహాయం చేయడం వల్ల, మా యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల, ఆమీన్.